ఇక చూస్తే మరి డైవర్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారా ఏంటో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఉన్న హామీలన్నింటినీ నెరవేర్చే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే కొండా సురేఖ గారు ఏం మాట్లాడతారని నాకు అర్థం కాదు. ఏంటి ఆ మాట ఏంటి? దాన్ని పక్కదారి పట్టించే రాజకీయాలు ఏం పక్కదారి పట్టించారు మీకు అనిపించిన? నేను ఒక విషయం జరిగింది అసలు ఒకసారి ప్రజలకు ఏ హామీలు ఇవ్వట్లేదు. 47 లక్షల మంది గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాను. ఎంతమందికి ఇస్తున్నారు? 47 లక్షల మందికి. ఎక్కడ గృహజ్యోతి ప్రజెంట్? 47 లక్షల మంది తెలంగాణ ప్రజలకి. 47 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ గృహజ్యోతి. అరే ఇప్పుడు ఇప్పుడున్న అర్హతలు ఉన్నట్టు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇయ్యరు కదా అర్హతలు ఉన్న వాళ్ళకి అన్నారు సార్. దారిద్ర రేఖకు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారు చెప్పారు ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా గృహజ్యోతి పథకం ఇవ్వమండి. ఎందుకంటే పేదవాళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తాం. అదే కేసీఆర్ ఇచ్చినట్టు డబ్బు ఉన్నోళ్ళకి చెట్లకి పుట్లకి రైతు బంధు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. మంచి పేద ఎవడైతే ఆకలి వేస్తుందో వాడికి అన్నం పెట్టే కార్యక్రమం చేస్తారు. గ్యాస్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, 42 లక్షల మంది గ్యాస్, 500 రూపాయలు గ్యాస్ ఇచ్చారు, 22 లక్షల మందికి రుణమాఫీ, 22 లక్షల 30 వేల మందికి రుణమాఫీ, మళ్ళీ దసరా లోపు మిగతా మిగిలిపోయినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి తిరిగి వచ్చిన రుణాలు మళ్ళీ కూడా ఆ ఖాతాలు జమ చేయబోతాం. ఆధార్ కార్డులు తప్పులు, తర్వాత బ్యాంక్ అధికారులు తప్పులు, ఇవన్నీ కూడా సవరించి కుటుంబ నిర్ధారణ చేసి ఆ మిగిలిపోయినటువంటి రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీని కూడా మేము త్వరలో చేయబోతున్నాం. ఎక్కడ మేము చేయట్లేదు? 62 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించడం బస్సులు, మహిళా మహాలక్ష్మి పథకం కింద, ఇంకెక్కడ చెప్పండి. ఇంకా మేము మేనేజ్ చెప్తున్నాం వినండి, పింఛను పెంచాలి, 2000 అన్నది 4000 తప్పకుండా చేస్తాం. ఎప్పుడు? అదే విధంగా 15000 ఓపిక పట్టండి, అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాం కదా. రైతు భరోసా ఉంది, 15000 కోట్లు కేటాయించడం, రేపో మాపు తప్పకుండా 500 బోనస్ కింద ఇస్తాను. బోనస్ ఇస్తామండి, రేపు పంట రావాలి కదా, పంట రావాలి కదా, పంట రావాలా, పంట ఎప్పుడు వస్తుంది? మీరే మీరే ప్రతిపక్షాలకు అవకాశాలు ఇస్తారు. ఉన్నటువంటి పంట వచ్చిన తర్వాత పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత పంట కల్లాల్లోంచి మార్కెట్కి వచ్చిన తర్వాత కొనుగోలు చేసేటప్పుడు 500 రూపాయల బోనస్ ఇచ్చి తీరుతాం. రైట్, ముందు ఇది చెప్పండి అసలు ఎందుకు కొండా సురేఖ గారు ఎందుకు అట్లా మాట్లాడారు, దీని గురించి ఒకసారి మాట్లాడారు. ఒకసారి ఇది ఒకసారి విందాం, అసలు ఇలాంటి మాటలు నిజంగా బాధ అనిపిస్తుంది. నాగ చైతన్య డ్రైవర్స్ 100% కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఇన్కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోను డ్రైవర్స్ ఇచ్చారు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఎవరన్నా ఎవరి కోడళ్ళైనా ఎవరైనా వెళ్ళి పలానా వాళ్ళ పక్కలోకి వెళ్ళమని చెప్తారా సార్? అసలు మహిళా మంత్రి అయినా ఆవిడ అట్లా మాట్లాడారు దాని గురించి. కానీ అంతకుముందు దుబ్బాకలో రఘునందన్ రావు గారు, అదేవిధంగా కొండా సురేఖ గారు ఒక మంత్రిగా జిల్లా ఇన్ఛార్జ్గా ఆమెను వారిని గౌరవిస్తే ఒక దండ వేస్తే నూలుపోకు దండ అంటే పద్మశాలికి సంబంధించిన స్త్రీ కాబట్టి మంత్రి కాబట్టి పద్మశాలీల సాంప్రదాయ నూలుపోగు వస్త్రాన్ని సమర్పిస్తుంటే దాన్ని కేటీఆర్ యొక్క సోషల్ మీడియాలో ఏమని పెట్టారండి? దాన్ని ఎందుకు మాట్లాడలేదు? సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? ఏమని పెట్టారు? వీళ్ళకి కూడా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం ఇవ్వాలని చెప్పి అన్నా చెల్లెల బంధాన్ని అవమానపరిచినటువంటి దగులు బాధ్యులు కేటీఆర్ అండ్ బ్యాచ్. వాళ్ళకి బుద్ధి చెప్పరా మీరు? ఒక మహిళ ఎంత బాధపడింది? వాళ్ళు ఆ విధంగా ఆమె నోట్లోంచి మాటలు వచ్చినాయంటే కారణం ఎవరు? కేటీఆర్ కాదా? ఎందుకంటే నిజంగానే ఎవడైతే సోషల్ మీడియా